మీది ఏ టైప్ పర్సనాలిటీ? పర్సనాలిటీలో 3 రకాలు ఉన్నాయి. దాంట్లో ప్రధానమైన పర్సనాలిటీ ఏంటంటే ప్యాసివ్ పర్సనాలిటీ, ప్యాసివ్ అగ్రెసివ్ పర్సనాలిటీ, అగ్రెసివ్ పర్సనాలిటీ అని. ఈ మూడు కూడా అబ్నార్మల్ పర్సనాలిటీస్ కింద లెక్క, లేకపోతే అప్రాప్రైట్ పర్సనాలిటీ. అబ్నార్మల్ అని చెప్పపోయినా ఎంత ఎలా ఉండాలో అలా ఉండాలని పరిస్థితి. అంటే ఇది ఒక ట్రయాంగిల్ చూసుకుందాం. ఇది ప్యాసివ్ పర్సనాలిటీ, మధ్యలో ఉంటే ప్యాసివ్ అగ్రెసివ్ పర్సనాలిటీ, ఇక్కడ ఉంటే అగ్రెసివ్ పర్సనాలిటీ. ఈ మూడు కలిపి రావాల్సిన ప్లేస్ ఏంటంటే పైన టిప్ అది. దట్ ఈజ్ నథింగ్ బట్ అసర్టివ్ పర్సనాలిటీ. అసర్టివ్ పర్సనాలిటీ అంటే ఏంటి? ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అప్పుడు అక్కడ అలా ఉండాలి. యు డూ సంథింగ్ వితౌట్ హర్టింగ్ అదర్స్ అని. యు టాక్ సంథింగ్ వితౌట్ హర్టింగ్ అదర్స్ అని. నువ్వు చెప్పేది చెప్పు, కానీ ఎదరోళ్ళు ఇబ్బంది పడకుండా, కష్టపడకుండా, నొప్పి లేకుండా చెప్పు. ప్యాసివ్ పర్సనాలిటీ అంటే పాపం వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అండి, బాగోదు కదండి, అందుచేత నేను అప్పిచ్చేసానండి, మొహమాటం, సిగ్గు, బీడియం. దీని అనసర్టివ్ పర్సనాలిటీ అంటాం. ఎప్పుడు ఎలా ఉండాలో అప్పుడు అలా ఉండకపోవడం ప్యాసివ్ పర్సనాలిటీ అంటాం. మన సాంస్క్రిట్ పదాల్లో చెప్పాలంటే ఈ ప్యాసివ్ పర్సనాలిటీని ఏమంటారంటే తామసిక్. తామసిక్ దీని క్వైట్ ఆపోజిట్ చివరిలో ఉంటుంది. ఇది ప్యాసివ్ అయితే దీని క్వైట్ ఆపోజిట్ అగ్రెసివ్ పర్సనాలిటీ. ప్యాసివ్ పర్సనాలిటీలో ఏదైనా చెప్పినప్పుడు ఎవరన్నా ఏదైనా అనుకుంటారేమో చేసి ఫీల్ అయ్యి సిగ్గుపడిపోయి, బీడి పడిపోయి, తనలో తను వర్రీ అయిపోయి చెప్పరు. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే ప్యాసివ్ పర్సనాలిటీ అండి మందంగా ఉంటారు, దూసిపోయే మెంటాలిటీ తగ్గుతుంది, ఎక్కువ మామాట వస్తూనే ఉంటారు. డోంట్ సేస్ వెన్ యుడ్ వాంట్ టు సే నో అని అంటే మనసులో నో అని చెప్పాలనుకుంటారు, కానీ వాళ్ళు ఎస్ అని చెప్పేస్తుంటారు. దీని క్వైట్ ఆపోజిట్ ఏంటంటే అగ్రెసివ్ పర్సనాలిటీ. ముక్కు మీద కోపం, నీ ముఖానికి అందం అన్నట్టుగా ఆ పాటలలాగా అగ్రెసివ్ పర్సనాలిటీ కొండ బద్దలు కొట్టినట్టు చెప్తారండి. ఏది చెప్పాలన్నా సరే సర్వం లేదు నోటి మాటలు. ప్యాసివ్ పర్సనాలిటీ చెప్తానికి ఫీల్ అవుతారు, అగ్రెసివ్ పర్సనాలిటీ చెప్పేసి అయ్యయ్యో అనవసరంగా చెప్పేమే, ఇలా అనకుండా ఉండవలసిందే, ఇలా చేయకుండా ఉండవలసిందే అని ఫీల్ అవుతారు. సో ప్యాసివ్ పర్సనాలిటీ అని సాంస్క్రిట్ ఉపనిషత్తులు లేదంటే ఈస్టర్న్ ఫిలాసఫీలో చెప్పే పదం తామసిక్ అయితే, దాని క్వైట్ ఆపోజిట్ అని అగ్రెసివ్ పర్సనాలిటీని ఏమంటారంటే రాజసిక్. తామసిక్కులో సిక్కు ఉంది, అరాజసిక్కులో సిక్కు ఉంది. ఈ రెండు కూడా అప్రాప్రియేట్ పర్సనాలిటీ ఆర్ సంథింగ్ అబ్నార్మల్. పూర్తిగా అబ్నార్మల్ నేను చెప్పలేను, సంథింగ్ అబ్నార్మల్. ఈ రెండు కలిపి కరెక్ట్గా ఇక్కడికి వెళ్ళడాన్ని ఏమంటారంటే సాత్వగుణం, అసర్టివ్నెస్. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అప్పుడు అక్కడ అలా ఉండడమే. అంటే ఇక్కడ ఉంటే ప్యాసివ్నెస్, ఇక్కడ ఉంటే అగ్రెసివ్నెస్, ఇక్కడికి వెళ్తే అసర్టివ్నెస్ అంటే. మరి మధ్యలో అదేంటి? ప్యాసివ్ ఉంది, అగ్రెసివ్ ఉంది. మధ్యలో ఏంటి? ప్యాసివ్ అగ్రెసివ్ పర్సనాలిటీ. అంటే ఒక చోట బాస్ తిట్టాడు, బాస్ని ఏమీ అనలేడు, దట్ ఈజ్ ప్యాసివ్ పర్సనాలిటీ. ఇంటికి వచ్చేటప్పటికి ఏం చేస్తాడు వీడు? ఇక్కడ టీవీ ఎవరు పెట్టారు ఇక్కడ? ఇక్కడ ఒకరోజు టీవీ చూడకుండా ఉండాలరా, చీ అని చెప్పేసి ఇంటికి వచ్చేటప్పుడు అరిచేసి కేకలు పెట్టేసి ధబా ధబా ధామ్ ధూమ్ ధామ్ ధూమ్ అంటారు. ప్యాసివ్ ఏమో ఒక చోట, అగ్రెసివ్ ఏమో తను ఎవరైతే మెత్తగా ఉంటారో ఆ మెత్తగొండే వాళ్ళు మొత్తుతూ ఉండడమే అగ్రెసివ్నెస్. ప్యాసివ్ అగ్రెసివ్ పర్సనాలిటీ అంటే ఇప్పుడు మనం చెప్పిన ఈస్టర్న్ ఫిలాసఫీ లేదంటే ఉపనిషత్తులు లేదంటే వీటిలో ప్రకారం ఏంటంటే తామసిక్, రాజసిక్, మధ్యలో అంటే తమో రాజసిక్. ఎప్పుడు ఒకేలాగా ఉండలేరు వీళ్ళు. ఎక్కడైనా సరే మెత్తగా ఉంటే మత్త బుద్ధితో అని చెప్పేసి బాసులు తిట్లు తినేసి ఇంటికి వచ్చి భార్యను తిట్టడం, భార్యలు పిల్లల్ని తిట్టడం, పిల్లలు పక్కింటి వాళ్ళు తిట్టడం, ఇట్ ఇస్ అ క్వైట్ కామన్ ఇన్ అవర్ సొసైటీ. సో అందుకే దీన్ని సోషల్ సైకాలజీ అంటాను. ఇక్కడి నుంచైనా సరే ప్యాసనే సరే అసర్టివ్ రావాలి, ఇక్కడి నుంచైనా సరే అసర్టివ్ రావాలి, ఎక్కడి నుంచైనా సరే అసర్టివ్ రావాలి, అన్నీ కలిపితే ఇట్ ఈజ్ కాల్డ్ ఎస్ అసర్టివ్ పర్సనాలిటీ. మంచిది. మందగొడిగా ఉంటే చక్కగా అసర్టివ్ సత్వగుణానికి రావాలి. ప్యాసివ్ అగ్రెసివ్ పర్సనాలిటీ అంటే తమో రాజసిక్కు ఉన్నా సరే సత్వగుణం రావాలి. మరి చివరి ఉన్నది అగ్రెసివ్ పర్సనాలిటీ అంటే అది కూడా సత్వగుణం. అసర్టివ్నెస్ అనేది అద్భుతమైన అంశము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట తగ్గాలనుకోండి, ప్యాసివ్నెస్ కావాలనుకోండి, అసర్టివ్నెస్ ఉన్నవాడు ఇక్కడ తగ్గాలని డిసైడ్ అయితే తగ్గుతాడు. ఇంకో చోట ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అన్నట్టుగా తగ్గడం ఎలాగొచ్చో, ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ రైజ్ అవ్వాలో తెలియాలి అన్నప్పుడు అగ్రెసివ్నెస్ కావాలనుకున్నప్పుడు ఈ సత్వగుణం ఏం చేస్తుందంటే రైజ్ చేస్తుంది. యుద్ధాలు చేసినప్పుడు రాజులుగా మారాలి,
ఎక్కడన్నా కూర్చొని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మరొకటికో కూర్చొని చేసినప్పుడు ప్యాసివ్గా మారాడై. ఎక్కడన్నా సరే మనం కావాలనుకున్నప్పుడు నా నా సంగతి తెలుసా లేదా అని చెప్పేసి చెప్పవలసి వచ్చినప్పుడు ప్యాసివ్ అగ్రెసివ్గా మారాలి. అంటే ఏ పర్సనాలిటీ ఎప్పుడు ఎలా ఉండాలో అప్పుడు అలా మార్చగలిగితే దట్ ఈజ్ నథింగ్ బట్ అసర్టివ్నెస్. అసర్టివ్నెస్ని ఏమంటాం, ముందు దాన్ని మూడిట్లు ఏమంటారంటే కింద మూడిట్లు అనసెర్ట్ పర్సనాలిటీ అంటాం. అసర్టివ్ పర్సనాలిటీని న్యూరోటిక్ పర్సనాలిటీ ఆర్ అసర్టివ్ పర్సనాలిటీ అంటాం. కింద మూడిట్లు న్యూరోటిక్ పర్సనాలిటీ అంటాం, అనసెర్టివ్ పర్సనాలిటీ అంటాం. అలాగే ఎగ్జైటేటరీ పర్సనాలిటీ అంటాం. పై దాని అంటే ఎగ్జైటేటరీ పర్సనాలిటీ అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఇక్కడ ఏ పనైనా చేసినప్పుడు చక్కగా ఎగ్జైట్ అయ్యి ఆ పని చేయాలనుకుంటాడు, మంచి కావచ్చు చెడు కావచ్చు. సైలెంట్గా ఉండడం కూడా ప్యాసివ్నెస్. అలా ఉండమని చెప్పాలని సరే ఎగ్జైటేటరీ పనిచేయాలి, బాగా కష్టపడి పనిచేయాలని సరే ఎగ్జైటివ్ పనిచేయాలి. ఎప్పుడు ఎక్కడ అలా ఉండాలో అప్పుడు అక్కడ అలా ఉండేటట్టు చేసేది ఏంటంటే ఎగ్జైటేటరీ పర్సనాలిటీ. సో అసర్టివ్ పర్సనాలిటీ డెవలప్ చేసుకుంటే సమాజంలో ఈ మమాటలు సిగ్గులు బిడియోలు దొక్కుతాయి. అసర్టివ్ పర్సనాలిటీ లేకపోతే ఏమవుతుందంటే అప్పు మనకి ఇవ్వాలని లేదు ఇచ్చేస్తుంటాం, డబ్బులు ఇవ్వాలని లేదు ఇచ్చేస్తుంటాం, ఎవరైనా సెక్స్ అడిగినప్పుడు మనకి ఇవ్వాలని లేదు ఇచ్చేస్తుంటాం, ఎవరైనా ముద్ద అడిగినప్పుడు మనకి ఇవ్వాలని లేదు ఇచ్చేస్తాం, ఎవరైనా ఐ లవ్ యూ చెప్పినప్పుడు బాగోదేమో మనం చెప్పకపోతే ఇచ్చేస్తుంటాం, పక్కన సీట్ ఇస్తాం ఆ సీట్ కాసేపటి తర్వాత మనల్ని లేపేస్తాడు, లేదంటే ఎవడన్నా పేపర్ చదువుతానంటే మధ్యలో ఒక షీట్ ఇస్తాం, వాడు నో అని చెప్పలేం, డోంట్ సే ఎస్ మ్యాన్ అండ్ వాంట్ టు సే నో అని, మనసులో నో అని చెప్పాలనుకున్నప్పుడు ఎస్ అని చెప్పొద్దని. ఇవన్నీ కూడా మనిషి నిరంతరం ఇబ్బంది పెట్టే ఏంటంటే అన్అసర్టివ్నెస్. సో అసర్టివ్నెస్ బాగా డెవలప్ చేసుకోండి, సమాజంలో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలాగే ఉండండి. ఆల్ ఈజ్ వెల్.